నల్గొండ పట్టణంలోనే బ్రహ్మంగారి గుట్టపై కనకదుర్గ దేవాలయం ఏర్పాటు కోసం 50 లక్షలు సాయం చేస్తానన్నారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి. దుర్గామాత విగ్రహ ప్రతిష్టలో భాగంగా భవానీమాత మాలధారులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు కంచర్ల భూపాల్రెడ్డి. మరి ఈ యొక్క దుర్గామాత అమ్మవారి దేవాలయం కూడా మరి ఎండోమెంట్లో మరి దాన్ని రిజిస్టర్ చేపించి మరి ఈ యొక్క దేవాలయానికి నేను నా కుటుంబం తరపు నుంచి ఒక 50 లక్షల రూపాయలు ఈ దేవాలయ నిర్మాణం కోసం మరి వెచ్చిస్తూ మరి ఈ యొక్క సిజిఎఫ్ కింద దగ్గర 3.5-4 కోట్ల రూపాయలతోటి మరి ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి మరి ఇది ఒక పుణ్యక్షేత్రం తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ నల్గొండ నియోజకవర్గం నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మరి దుర్గా భవాని మాలలేసే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శించుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠించబడినటువంటి శివుడితో సంబంధించి శివుడితో సమేత దుర్గామాత ఆలయంగా నిర్మించబడింది ఇది. మరి ఈ యొక్క ఆలయాన్ని మరి రానున్న రోజుల్లో లక్షల మంది ఇక్కడ పుణ్యక్షేత్రం కాబోతుంది. మరి ఈ దేవాలయానికి ఈ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది.